అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యానిమల్ హస్బెండరీ మోటివేషన్ మూమెంట్ ఛానల్. మనకి ఈరోజు 8/7/2023 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో రైతు దిన ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఈ రైతు దిన ఉత్సవాల్లో సందర్భంగా కాన్స్టిట్యూయన్సీ లెవెల్ యానిమల్ హస్బెండరీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అనేది ప్రారంభించారు. ఈ కాన్స్టిట్యూయన్సీ లెవెల్ యానిమల్ హస్బెండరీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ మన భారతదేశంలో తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా చేయటం జరిగింది. ఈ సిఏడిడిఎల్ మన కోయిలగూడెం మండలంలో మార్కెట్ యార్డ్ లోపల చేయటం జరిగింది. మన ఆనరబుల్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు పోలవరం కాన్స్టిట్యూయన్సీ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించటం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ గారు డాక్టర్ ఏ రామచంద్రరావు గారు, పోలవరం ఏడీ గారు మొహమ్మద్ షరీఫ్ గారు, జంగారెడ్డం ఏడీ గారు డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర మరియు ఇతర డాక్టర్లు, పారాస్టాఫ్లు, ఏహెచ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, మన స్థానిక రాజకీయ నాయకులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ వైఎస్ఆర్ కాన్స్టిట్యూయన్సీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ చాలా విజయవంతంగా ప్రారంభించారు ఈ సమావేశంలో. ఆనరబుల్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు మరియు అగ్రికల్చర్ జేడి యానిమల్ హస్బెండరీ డిప్యూటీ డైరెక్టర్ గారు, తర్వాత పోలవరం జంగారెడ్డిగూడెం సంబంధించిన ఏడీ గారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ఈ ల్యాబ్ ద్వారా రైతులకి ఏమేమి మనం చేస్తున్నామనేది వివరించి చెప్పడం జరిగింది. ఈ నియోజక స్థాయి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో పేడ పరీక్ష, రక్త పరీక్ష, పూర్తి రక్త పరీక్ష అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి అంటారు, దీని ద్వారా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు సంఖ్యలు తెలుసుకుని మన పశువులకి మంచి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశాలు ఉంటుంది. ఇదే కాకుండా మన వేరే టెస్టులు కూడా ఇందులో ఉంటుంది. బయోకెమికల్ పరీక్షలు, గ్లూకోజ్, ప్రోటీన్, క్రియాటినిన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఎస్జిఓటి, ఎస్జిపిటి, మెగ్నీషియం, గ్లోబ్లిన్, ఆల్బుమిన్, ఇది పరీక్షలు ద్వారా మనం కనిపెట్టి పశువులకి ట్రీట్మెంట్ అందచేయచ్చు. ఇదే కాకుండా మూత్ర పరీక్షలు, పాలు పరీక్షలు, నాసిక స్రావాలు పరీక్ష, చర్మ ప్రాణు జీవలు పరీక్ష, ఏబిఎస్టి, యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్, కల్చర్ టెస్ట్ ద్వారా పొదుగు జబ్బు అంటే పాలలో ఉన్న సూక్ష్మాది సూక్ష్మజీవులు, సూక్ష్మజీవులను కనిపెట్టి మన ఏ మెడిసిన్స్ వాడాలని తెలుసుకుని ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే యుట్రైన్ డిశ్చార్జ్లో ఏదైనా గర్భవాతం ఉంటే దానిలో ఏ మెడిసిన్ వాడాలని మన ముందుగానే తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ ఫలితాలు బాగానే ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగా గవర్నమెంట్ ద్వారానే చేయబడుతుంది. ఈ సిఏడిడిఎల్ అగ్రికల్చర్ ల్యాబ్లోనే ఉంటుంది. ఈ సిఏడిడిఎల్ ద్వారా పరీక్ష చేసిన రక్త పరీక్షలు, పేడ పరీక్షలు నమూనాలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇందులో మన అనాప్లాస్మోసిస్, స్ట్రాంగైల్స్ కనిపెట్టినది ఇక్కడ మీకు చూపించటం జరుగుతుంది. కావున పోలవరం కాన్స్టిట్యూయన్సీ నియోజకవర్గ రైతులు అందరూ ఈ సిఏడిడిఎల్ ల్యాబ్ను చాలా వరకు ఉపయోగం చేసుకుని మీరు మీ పశువులకి, గొర్రెలు మేకలకి, పెంపుడు జంతువులకి, కోళ్ళకి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క యానిమల్ హస్బెండరీ అండ్ వెటనరీ సర్వీసెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే
మా ఛానల్ మీకు నోటిఫికేషన్లు రావటం జరుగుతుంది. చూడండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి. ధన్యవాదములు.